చెన్నైలో శ్రీకాకుళం జిల్లా చేపల వేట చేస్తున్న బోటులో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అందులో 10 మంది గత 15 రోజులు కష్టపడిన కష్టం 1,20,000 రూపాయలు కాలి బూడిదయ్యాయని బాధితులు వాపోయారు. దీంతో చేతిలో చిల్లిగవ్వలేదని మత్స్యకారులు చాలా బాధపడుతూ ఉన్నామంటూ వీడియో విడుదల చేశారు. దీనిపై మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు స్పందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. తమిళనాడు మత్స్యశాఖ మంత్రితో మాట్లాడి తమను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మన రాష్ట్రంలో కూడా హార్బర్లు ఉంటే మాకు ఈ కష్టాలు ఉండవని, ఫిషింగ్ హార్బర్లు కట్టడం వలన మా మత్స్యకారులకు ఉపాధి వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని ఆంధ్ర రాష్ట్ర వలస మత్స్యకార ప్రెసిడెంట్ కోనేటి వెంకట్రావు ప్రభుత్వానికి కోరుతున్నారు. చెన్నైలో శ్రీకాకుళం జిల్లా చేపల వేట చేస్తున్న బోటులో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. మాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సంబంధించిన సుమారుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఇక్కడ చెన్నైలో సుమారుగా ఒక 500 కుటుంబాలు ఒక 2-3 వేల మంది సింగిల్గా వచ్చి ఇక్కడ బ్యాట్ సాగిస్తున్నారు. అందులో భాగంగా నిన్న మధ్యాహ్నం 12 గంటలకు మన సముద్రంలో ఈ బోట్ అనేది ఫైర్ అవ్వడం వల్ల చాలా 10 మంది మత్స్యకారులు చాలా ఇబ్బందికి గురయ్యారు. అయితే పక్క బోటు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఆ ప్రాణాలని కాపాడిన పరిస్థితి అయితే కనబడింది. అయితే ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, మాకు ఆంధ్రప్రదేశ్లో మా మత్స్యకారులకి ఉపాధి లేక ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చి మా ఎన్నో బాధలు పడి కష్టాలు పడి మా కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ కూడా మా ప్రాణాలకు ఎక్కడ కూడా ఒక సరైన బాధ్యత అయితే లేదు. కాబట్టి మన ప్రభుత్వం ముందుకొచ్చి ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఏదైతే ఈ బోటు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం పరిస్థితిలో ఆ బోటుకి ఈ ప్రభుత్వంతో మాట్లాడి ఆ బోటు సహకారాలు అందిస్తూ అదేవిధంగా గత 4 రోజులు కష్టపడిన ఆ డబ్బులు కూడా ఆ 10 మందికి సుమారుగా 1,20,000 రూపాయలు ఆ అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. అది కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ముందుకొచ్చి మన మత్స్యకారులకి సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మా వలస వెళ్ళే మత్స్యకారులపై ఆలోచించి మేము రాష్ట్రం వదిలి ఇంకొక రాష్ట్రం వెళ్ళి ఎందుకు వ్యాట్ చేసుకునే పరిస్థితి వస్తుంది అనేది మన ప్రభుత్వం గ్రహించి మాకు జెట్నీలు హార్బర్లు అనేది ఏర్పాటు చేస్తే మేము ఇంత దూర ప్రాంతాలకు వచ్చి ఈ వ్యాట్ చేసుకునే పరిస్థితి, ఇలాంటి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి మాకు ఉండదు. కాబట్టి పెద్ద మనసు ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని మా మత్స్యకారులపై ఆలోచించి మాకు ఈ సదుపాయాలని మన రాష్ట్రంలో సమకూర్చాలని ప్రభుత్వానికి మత్స్యకారులందరి ద్వారా వేడుకుంటున్నాము.